Hi friends, welcome back to my channel Smart Pregna. Irojede oka video entante vlog lag desanandi. Evi konni nelala kritam video lo daggara August month lo videos ivanni. So tappakunda full ga watch cheyandi. Ee videos ni tappakunda like cheyandi. So ikkada em jarugutundante kulla bhajan jarugutundi. Inka mamma vallu prasadam pettaru anamata. Ante obayam icharu. Andukani memu ikkadiki vacham anamata. So, that's the video. I'm going to show you a lot of videos. I'm going to show you a lot of videos. ఇప్పుడు అక్కడ భజన చేస్తున్నారు. సో అది రేడియో కాదండి, ఒక అబ్బాయి పాడే పాట. భజనలో చాలా బాగా పాడతాడు, అసలు రికార్డింగ్లో ఉన్నట్టే ఉంటుంది. సినిమాలో మనకి మామూలు పాట వాయిస్ అంతా బాగుంటుంది, చాలా మంచి వాయిస్ అన్నమాట. సో ఇంకా మేము ప్రసాదం అయితే తింటూ ఉన్నాము. అప్పటికే కొంతమందికి పెట్టేశారు, మేము ఫస్ట్ అయితే కాదు అలా అనుకోకండి. కొంతమంది ఇంకా రెండు పాటలు పాడేసి అప్పుడు వచ్చారు. ఇక్కడ వచ్చేసి మా బాబోళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరితో కూడా ఫోటో దిగుతున్నాము. ఎవరు లేరండి, ఫొటోస్ వీడియోస్ అంటే పెద్ద తప్పేం కాదు. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటున్నారు, మా ఊర్లో మాకేం భయం. ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముళ్ళు ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. రాముల వారి గుడి అంటే రీమోడలింగ్ చేస్తున్నాం అనమాట, ఇప్పుడు రిపేర్ అనమాట. గుడిని వేరే విధంగా గోపురం అవి కట్టి చేస్తున్నారు, అందుకని చెప్పేసి పక్కన వేరే రూమ్ కట్టి అక్కడ పూజలు జరుగుతున్నాయి రాముల వారికి. ఇప్పుడైతే అదంతా కంప్లీట్ కూడా అయిపోయింది. ఇది ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్లో వీడియోస్ ఇవన్నీ. సో ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మాట్లాడుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు, ప్రసాదాలు తినేసి భజన కూడా జరిగిపోయి వెళ్ళిపోయారు. ఇంకా ఇది గోపురం అంటే కట్టేసింది, అప్పటికి ప్రతిష్ట అవ్వలేదన్నమాట. నేను అక్కడ మైక్ చూపించమని చెప్తున్నాను మా వారికి. ఈ మైకు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఉంది భజన చేసేవాళ్ళు, అది ఇప్పటికీ అలాగే ఉంది, మార్చలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ రెండు మెట్లు ఉండేవి, అవి కూడా మేము ఒకసారి వచ్చినప్పుడు కూర్చో ఉన్నాము ఇక్కడ మా వారు నేను, అది కూడా చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఎవరో చూసేదానికి కాదు, మేము చూసుకునేదానికి. ఎప్పటికైనా బాగుంటుంది, మా పిల్లలు కూడా చూసుకుంటారు కదా, అందుకని. ఇక్కడ రెండు మెట్లు ఉండేవండి, ఆ మెట్ల మీద మేము కూర్చున్నాము అప్పుడు ఒకసారి, అది చూపిస్తున్నాను. ఇంకా గోపురం కట్టిన తర్వాత గుడి, అంతకుముందు ఈ గోపురం ఇవేం లేవన్నమాట. సో గుడి అయితే చాలా రోజుల నుంచే ఉంది. సో ఇంకా ఆ రాత్రి మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి 5:30 అలా లేచి వచ్చేసాము. సో ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఇంకా రాత్రి మాకు అనుకోకుండా వర్షం వచ్చింది. ఇదైతే ఇంకొక రోజు వీడియో. ఇక్కడైతే మేము మిరపకాయలు బజ్జీలు చేసామండి, చాలా బాగా వచ్చాయి. మనకి షాప్లో అయితే అసలు ఎంత టేస్ట్ రాదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా. వీడియో అయితే చేయలేదండి బజ్జీలు అనే వీడియో. పెద్ద పెద్ద మిర్చి కాయలు ఉంటాయి, బజ్జీ కాయలు, వాటిని 4 పీసులు చేసాము. ఒక్కొక్క మిరపకాయ 4 పీసులు చేసి చాలా బజ్జీలు వచ్చాయన్నమాట. సో వాటిలో కొత్తిమీర, కరివేపాకు. సో నేను మా మామ ఇద్దరం కలిసి చేసాము ఇవన్నీ. ఇంకా పిండి అవన్నీ నేనే కలిపాను, బజ్జీలు నేనే వేశాను. ఇంకా ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ మా మామయ్య కోసారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా డెకరేషన్ చేస్తున్నారు, ఇంకా అలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా వారి డ్యూటీకి రెడీ అవుతున్నారు. ఇంకా మంచి ఎండాకాలం అది. సో చాలా బాగున్నాయి. ఇంకా పైన చల్లిన పొడి వచ్చేసి వాము పొడి. సో అది పైన చల్లేసరికి మా వారు తినగానే ఏంటి వాము ఎక్కువగా ఉందని అన్నారు. తర్వాత చాలా చాలా అంటే చాలా బాగున్నాయి బజ్జీలు అయితే ఆ రోజు. సో చాలా ఫాస్ట్గా పే చేసాము ఇంకా అంతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఇంకొక రోజు మేము మా అమ్మవారి గుడికి వెళ్తున్నాము, బుట్టాలమ్మ గుడికి వెళ్తున్నాము. సో అప్పుడే వచ్చాము పేడూరు నుంచి, అది ఇంకొక రోజు అన్నమాట. వచ్చి గుడికి వెళ్తున్నాము, అన్నీ తీసుకొని దండ కూడా తీసుకుందామని చెప్పేసి డబ్బులు తీసుకున్నాం మరిగిన్ని. ఇంకా టెంకాయ పూలు కడ్డీలు ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట.
ఇంకా మాకు దగ్గరే కదా, మా వీధి వెనకాల గుడి, అక్కడికి వెళ్తాము. సండే వెళ్దాం, ప్రతి ఆదివారం ఖచ్చితంగా వెళ్తాం అన్నమాట. నేను మా వారు వెళ్దాం, ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటాము. సో అలా ఇంకా వెళ్ళేసి మళ్ళీ నేను ఆ రోజే గుడికి వెళ్ళేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మ ఏమో ఉండమన్నది, నేను వచ్చేసాను గుడికి వెళ్ళాలని చెప్పేసి, మా ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చి మళ్ళీ వస్తానని చెప్పి ఆ గుడికి వెళ్ళేసి మళ్ళీ వెళ్ళాను. మా అమ్మ వచ్చేసి చేపల కూర చేస్తుంది, మా నాన్న తెచ్చాడనమాట, కొరమైన చేపలు తెచ్చాడు. మాకు మా పొలం దగ్గర చేపలు ఒక్కోసారి దొరుకుతాయన్నమాట కాలువలో. అట్లాగా ఆ తెచ్చిన కొరమైన చేపతో పులుసు వండితే చాలా బాగుంటుందండి. మనకి మామూలు కొనుక్కునే కొరమైన చేప కంటే కూడా కాలువల్లో ఉండే కొరమైన చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి, ఇంకా మనకి బలం కూడా. సో ఒకటైనా రెండైనా కూడా ఇలా పులుసు చేసుకొని వండుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా మా మమ్మీ వచ్చేసి చేపల కర్రీ చాలా బాగా చేస్తుంది, మాకైతే చాలా ఇష్టం. ఇంకా ఎవరి అమ్మ వాళ్ళకు ఎవరి అమ్మ వంట వాళ్ళకి ఇష్టమే కదా, సో మా అమ్మ వంట మాకు ఇష్టం. సో చాలా బాగా చేస్తుంది చేపల కూర, ఎప్పుడు చేపల కూరే చేపించుకొని తింటూ ఉంటాం మేము. ఈ ఫిష్ అంటే మటన్ చికెన్ ఇవి అంతా ఏమి అంత ఇష్టంగా ఏం చేయించుకోము. మా అందరికీ కూడా చేపల కర్రీ అంటేనే ఇష్టం. సో ఎట్లా చేస్తున్నాను అన్నది వీడియో అనింది. సో అందుకని వీడియో తీసుకో, నువ్వు ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు అంటే సరే అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. సో చేపలు అయితే మళ్ళీ లాస్ట్లో వేస్తుంది, మా అమ్మ ఫస్ట్లోనే వేయట్లేదు. సో చేపల కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు, చాలా వీడియోస్ చూశాను నేను. సో చాలా చాలా రకాలు ఉంది ఫిష్ కర్రీ అనేది, ఒక రకమే కాదు. సో కారం ఉప్పు ఈ పులుపు అనేది బాగా ఉంటే చేపల కర్రీ ఎలా చేసినా బాగుంటుంది ఏ టైప్లో అయినా. సో ఎక్కువ మేము కారం ఎక్కువ వేసుకుంటాము చేపల కర్రీలో, చాలా అంటే చాలా బాగుంటుంది. పులుపు పులుపుకి తగ్గినట్టు కారం మరిగింత వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఇంకా కొంచెం వాటర్ తక్కువైతే కొంచెం మరిగి చిక్కగా ఉందని కొంచెం వాటర్ కావాల్సింది. అంటే వాటర్ అంటే చింతపండు వాటర్ ఉంటుంది కదా అదే. చాలా సింపుల్గా చేసేస్తుంది అన్నమాట. సో ఇంకా చేప ముక్కలు చూపిస్తాను చూడండి. సో ఇవి కొరమైన చేప ముక్కలు, ఇవి చిన్న చేపలే పెద్దవి కాదు, అంటే కొరమైనలో చిన్న సైజు. సో చాలా ముక్కలు ఉన్నాయి చిన్న చిన్న ముక్కలుగా. సో రెండు చేపలు అనుకుంటా. సో అవి, సో ఇది కర్రీ. ఇంకొంచెం ఉడికిన తర్వాత అంటే పులుసు తెల్లడానికి రెడీగా ఉంది, ఆ టైంలో మా అమ్మ వచ్చేసి చేప ముక్కలు వేస్తుంది అనమాట. ఆయిల్ చూసారా ఎంత వేసిందో, ఆయిల్ కూడా చాలా వేస్తుంది మా మమ్మీ చేపల కర్రీలో, ఎక్కువ వేస్తుంది. మామూలు కర్రీస్లో అంత ఆయిల్ ఏమేదు, అంటే ఆయిలే టేస్ట్ అని అంటుంది. ఆయిల్ ఇంకా కారం ఇవి. సో ఇదన్నమాట ఆ రోజు మా అమ్మ వండిన చేపల కూర. అప్పుడు నేనే ఉన్నాను, మా చెల్లెలు లేదు, ఇంకా తన ఊరు దగ్గర ఉంది, నేనే వెళ్ళాను. ఎవరు రావట్లేదు, మీరు చాలా రోజులైంది వచ్చి అని చెప్పేసి అడిగేసరికి మళ్ళీ వెళ్ళాను. ఇది వేరే రోజు, అది వేరే రోజు. సో ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చిందనమాట, అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకి మల్లె మొగ్గలు ఉన్నాయి, ఇవి కోసుకొచ్చాను. ఇవి చాలా ఇష్టం అండి నాకు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఒక పువ్వైనా కోసుకొని పెట్టుకుని వెళ్ళేదాన్ని అనమాట. సో అందుకని చెప్పేసి ఇవి కూడా వీడియో తీసుకుంటున్నాను. సో చాలా బాగుంటాయి ముద్దగా మల్లెపూలు, మల్లెపూలు ఈ మల్లెపూలు చాలా బాగుంటాయి. సో చాలామందికి ఇష్టమే అయ్యే ఉంటుంది ఇవి. ఇంకా వచ్చేసి ఫైనల్లీ చేపల కూర రెడీ అయిపోయింది. ఇది మా అమ్మ వండిన చేపల కూర, చూసారా ఎంత ఎర్రగా ఉందో. అంటే కారం ఎక్కువ వేయడం వల్ల కర్రీ కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో అయినా. ఇంకా వచ్చేసి మనకి పక్క రోజు కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ పక్క పక్క రోజు తీసిన వీడియోలు కాదండి, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నెలలో వీడియోసు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చెల్లెలు థర్డ్ మంత్లో వచ్చింది, అప్పుడు స్వీట్స్ కోసం అని వచ్చాము. హనీ కేక్ లేదా?
హనీ కేక్ లేవి కాదు హనీ కేక్ వేరే ఉంది హనీ కేక్ వచ్చాను అది ఇది హనీ కేక్ అంటే కేక్ అది ఇట్లాంటిది లేదా హనీ కేక్ లేదా ఇదేనా బాగుంటుందిరా మొన్న అది ఎత్తుకుపోతే తీసుకో బాగు ఇది సరే ఆ మూడు ప్లేస్ ఇది ఒక పీస్ కొట్టున్నా కూల్ కేక్ తీసుకుందామా హాయ్ చెప్పు హాయ్ సో మేము అక్కడ కేక్ తీసుకునేటప్పుడు ఎవరు లేరండి అందుకే మా వారు కేక్ తీసుకొని తిన్నాము వెంటనే తినేద్దాము కూలింగ్లోనే ఉంది కదా అనేసరికి అక్కడ తిన్నాము తప్పుగా అనుకోవద్దు మామూలుగా అయితే ఇవన్నీ ఏం తీసుకెళ్ళను ఇంకా తను ప్రెగ్నెంట్ కదా ఊర్తి చేతితో వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకెళ్ళాము ఇంకా మా సిస్టర్ వాళ్ళ పాప కోసం జెమ్స్ అవి ఇవి తీసుకెళ్ళాము ఇంకేం తీసుకుందావా దాంట్లో ఆరెంజ్ కలర్ పీస్ ఉంది కదా అదొక ఒకటి పార్సల్ అక్కడికి వెళ్ళాక తిండు బాగుంది నాకు అప్పుడే కరోనా వచ్చి కొంచెం తగ్గుంది సో కొంచెం కాదు పూర్తిగా తగ్గిపోయింది అనమాట ఇంకా క్రీము ఇవన్నీ నేను తినను కదా ఎక్కువ సో ఫస్ట్ టైం అనమాట అంటే కరోనా వచ్చిన తర్వాత ఈ కాఫ్ ఇవి రాకుండా అప్పటికప్పటికే తిందామని చెప్పేసి తీసుకొని అక్కడ తిన్నాము సో అంతేనండి సో మా వారు వచ్చేసి పఫ్ వేడిగా ఉంటుంది తిందాము చెరుకు పీస్ అని చెప్పి నీకేం కావాలి కేక్ కావాలని నన్ను అడిగారు ఆయన పఫ్ తీసుకున్నారు సో ఇది మన ఊరే కదా ఇంకా తప్పే ఉంది తింటే ఇంకా తిన్నాం అనమాట అది పట్టుకో మా పాప కూడా అక్కడే ఉందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది అంటే స్కూల్స్ లేవు అప్పుడు ఇంకా స్కూల్స్ ఓపెన్ చేయలేదు అంటే కరోనా నేను అసలు తిన్నది పళ్ళు చెప్పి రెండు పళ్ళు చెప్పి ఎన్ని పళ్ళు వచ్చాయి రెండు పళ్ళ చెప్పి ఈ చెప్పి చూపి ఏ రెప్పలు చూపిమంటే ఏదో చెప్పి చేతులు కాదు ఈ ఎలా చెప్పి మేము ముక్కెత్తున్నా పొళ్ళు కనిపిస్తాయా మేము ముక్కెత్తు పొళ్ళు కనిపిస్తాయి చూపిద్దాం మా పాప అక్కడే ఉందన్నమాట ఇంకా నేను వస్తాను పాప నా కర్రీ చేసిన ఏం కర్రీ అంటే వాటర్లో ఉప్పు పసుపు కారం ఇంకా మా అమ్మ కూరలో కోసిన టమాటాలు అన్నీ కలిపి రసం అని చెప్పి నాకు వేస్తున్నా చూడండి ఏం కూర అమ్ములది కంది పులుసు కాదు పసుపు టమాటా వేసి కలిపేసి రసం ఇదో రసం ఉంటాయి ఆపడం ఇప్పుడు ఇది నేను తినాలా అమ్మ నేను పెట్టుకోను ఇదేం ఉప్పు పసుపు వేసా తినేసారా అమ్మ నమ్ 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 అట్టా తినాల్సిందా